హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. షర్మిలా గారికి అండ్ టాలీవుడ్ ఒక స్టార్ హీరోకి అండ్ ప్రభాస్ గారి పేరు కూడా బయటకు వచ్చింది. ఓ మధ్య సంబంధం ఉందని చెప్పేసి గతంలో ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే అప్పుడు ఆ ప్రచారం చేసింది బాలకృష్ణ గారి ఇంటి వేదికగా ఇది జరిగింది అని చెప్పేసి కూడా చెప్పారు చాలా మంది. షర్మిలా గారు బయటకు వచ్చి నాకు ప్రభాస్ గారికి ఎటువంటి సంబంధం లేదని కూడా అప్పుడు అనౌన్స్ చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి షర్మిలా గారికి ప్రభాస్ గారికి సంబంధం ఉందని చెప్పేసి బాలకృష్ణ గారి కదా చేసింది, ఇప్పుడు వాళ్ళ పక్షాన చేరినట్టుగా ఆయన మాట్లాడారు. ఇవాళ షర్మిలా గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ ప్రచారం సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు, బాలకృష్ణ గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పేసింది. అంటే ఒక చెల్లెల పైన అన్న ఈ విధంగా ప్రచారం చేయడం ఏంటి అని అందరు కూడా వాపోతున్నారు మేడం. మీరేం చెప్తారు దీనిపైన? అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ అండి. ఆ రోజు అలా చేస్తేనే ఆయన గట్టెక్కుతాను అనుకున్నాడు, గట్టెక్కుతాను అనుకుని ఆ రూమర్ ని క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి మాట్లాడి అందరూ పోస్టులు పెట్టేటట్లు చేశాడు. చేసి ఈవిడే ఈవిడ చేత హైదరాబాద్ వచ్చి డీజీపీకి కంప్లైంట్ పెట్టేటట్లు చేశాడు. అక్కడ ఏంటి రెండు విషయాలు, అసలు ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్కి ఒక డీజీపీ ఉండగా హైదరాబాద్ డీజీపీని వచ్చి ఎందుకు కలిసింది అని ఆలోచిస్తారు కదా ఎవరైనా. దానికి ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అనేసింది సింపుల్గా. అనేసరికి అరే ఆంధ్ర పోలీసులు ఇట్లా అన్యాయంగా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళ పక్షాన ఉండరా అనేటట్లు, అలాగే ఇలాంటి ప్రచారం తెలుగుదేశం వాళ్ళు చేస్తారా, అసలు వాళ్ళకేం పోయే కాలం వచ్చింది, వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా, అది లేదా ఇది లేదా, అసలు రాజకీయాల్లో ఇట్లా ఉండొచ్చా, ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి అన్నీ వచ్చేసినాయి ఆ రోజు. ఇలాంటి ప్రశ్నలన్నీ ఉద్భవించినాయి. మరి ఈ పరిస్థితుల్లో తను ఏమనుకున్నాడంటే, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఈ విషయాన్ని బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ డీజీపీతో కంప్లైంట్ చేయించితే వాళ్ళ బండారం అంతా బయట పడిపోతుంది, ప్రజలు వాళ్ళని తూ అని ఉమ్మోస్తారు, ఉమ్మోసి ఓట్లు నాకు వేస్తారు అనుకున్నాడు. నిజంగా కూడా జరిగింది, దానివల్ల ఉపయోగం జరిగింది. అయితే ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు అన్నట్లు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే, అందరూ వదిలేసిన టాపిక్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసి మానిన గాయాన్ని రేపాలి అనే ఉద్దేశం అతనికి ఉంది. అతనుకుండి తద్వారా తనేదో లబ్ధి పొందాలి అనుకున్నాడు. దానిలో భాగంగా మరి అసలు షర్మిల నీ గురించి మాట్లాడిన వాళ్ళే బాలకృష్ణ ఇంటి వైపు నుంచే వచ్చినాయి అవన్నీ, నువ్వు ఇప్పుడేమో వాళ్ళతోటి వత్తాసు పలుకుతున్నావు, వాళ్ళు ఏది అంటే నువ్వు అదే అంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. దానికి షర్మిల మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్పింది, సరే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాం కదా, ఎవరు చేశారో నీకు తెలుసు కదా, నీకు అధికారం వచ్చాక ఎందుకు చేయలేదు అని అడిగింది. ఇప్పుడు తెల్లబోవటం జగన్మోహన్ రెడ్డి వంత అయింది. పాపం జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు ఆయనకై ఆయన దారిని పోయేది ఎవర్రా అంటే తన్నులు తినేది నేనే అన్నట్లు ఆయన వచ్చి మరీ తన్నులు తింటున్నాడు. ఎందుకు ఇలా చేసుకుంటున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు ఈ మాత్రం చిన్న లాజిక్ ఆయన ఎట్లా మిస్ అయ్యాడు, ఈ మాత్రం లాజిక్ అడగదు షర్మిల అని అనుకున్నారా? షర్మిల అడగకుండా ఎందుకు ఉంటుంది? సరే వాళ్ళెవరిలో అనే సంగతి ఎందుకు లేము, నీ నువ్వేం ఏడ్చావు చెప్పు, నువ్వేం మిడిగావు చెప్పు అని అడిగింది. మరి నిజమే కదా, ఐదేళ్ళ టైంలో నువ్వు ఎందుకు చేయలేకపోయావు? బాలకృష్ణ అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటి తప్పు చేసినప్పుడు? ఆ ఇంటి నుంచి వచ్చినాయి కాబట్టి ఆయన బాధ్యుని చేసి నువ్వు అధికారం ఉన్న రోజు ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేయాలన్నా చేయలేవు కదా. మళ్ళీ పైగా నువ్వు ఇవన్నీ మాట్లాడాల్సింది పోనీ ఎలక్షన్స్ ముందన్నా మాట్లాడితే ప్రజలు నాకు అనుకునించే నాలుగు ఓట్లు వేసేవాళ్ళేమో, ఈ 11 కాకుండా 12 సీట్ వచ్చేదేమో నీకు. అసలు ఇప్పుడు ఏం ఆశించి నువ్వు మాట్లాడుతున్నావు? నీ మాటలకు నీకే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరి ముందు మాట్లాడాలి అనే ఒక స్ట్రాటజీ పోయినట్టు అనిపిస్తుంది. ఎలక్షన్స్లో ఓటమితోటి మైండ్ బ్లాంక్ అయిపోయి మొత్తం ఆయనకి ఏమి అర్థమవుతున్నట్టు కనిపించట్లా. అర్థమైతే కనుక ఇట్లా మాట్లాడు. మళ్ళీ పైగా నువ్వు అసలు వాళ్ళతోనే కలిసిపోయావు అని, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, వాళ్ళతో ఎందుకు కలిసిపోయింది? నిన్ను వ్యతిరేకించిన వాళ్ళందరూ ఒకే పార్టీ అనుకుంటే ఎట్లా? ఇప్పుడు నేను వ్యతిరేకిస్తున్నా, నేను తెలుగుదేశమా? కాదు కదా. నిన్ను వ్యతిరేకించినంత మాత్రం నేను తెలుగుదేశమేనా? నేను పసుపు చీర కట్టుకున్నంత మాత్రం నేను తెలుగుదేశమేనా?
పోయినసారి అదే కదా షర్మిలాని ఉంది, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తా పసుపు చీర కట్టుకుని వెళ్ళింది అని. ఇప్పుడు నేను ఎప్పుడన్నా పసుపు చీర కట్టుకున్నప్పుడు ఏమైనా తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడాల్సి వస్తే నేను చాలా భయపడతా, లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీని విమర్శించాలన్నా నేను భయపడతా. ఎందుకంటే ఇప్పుడు ఈ చీర చూసి నువ్వు తెలుగుదేశం అంటారని ఇప్పటికే పెయిడ్ బ్యాచ్ అని మెసేజ్లు పెడుతుంటారు, అప్పుడప్పుడు పెడతా ఉంటారు. సరే మనం పెయిడ్ బ్యాచ్ అన్పెయిడ్ బ్యాచ్ అందరికీ తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు బాగా. సరే కానీ ఇది ఎలా ఉందంటే నా గురించి మంచి మంచి అన్న మాట్లాడాలి, మాట్లాడకుండా ఉండాలి, ఈ రెండే చెయ్యాలి ఎవరైనా సరే. నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. ఆయన ఉద్దేశాలతో మనకు పని ఏంటండి? మనం ఏం చేయాలనుకుంటామో మనం అది చేస్తాం. పైగా పసుపు రంగు ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా పుట్టించారా ఆ రంగుని? పుట్టించలేదు. వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటుందని ఆ రంగు పెట్టుకున్నారు. అసలు పసుపు అనేది శుభ సూచకం అని చెప్పి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే ఫస్ట్ పసుపు కొట్టంతోనే పనులు స్టార్ట్ చేస్తారు, అది ఒక శుభ సూచకం అని. వాళ్ళు కూడా ఏంటంటే విజయాన్ని కాంక్షిస్తూ పసుపు రంగును పెట్టుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇంకా తెలుగుదేశం కాని వాళ్ళందరూ పసుపు చీర కట్టుకోవడానికి వీల్లేదు, తెలుగుదేశం వాళ్ళందరూ పసుపే కట్టుకోవాలని ఎక్కడన్నా జీవో జారీ చేశారా? కానీ ఆయన ఆయన మనస్తత్వం అలాగే ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా తన రాజకీయాలకి షర్మిలాని వాడుకున్నాడు. ఆ రోజు షర్మిలాతోటి తీసుకొని వచ్చి హైదరాబాద్లో కంప్లైంట్ ఇప్పించాడు కదా. కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో నేను ఆంధ్ర పోలీసుల్ని నేను నమ్మట్లేదు అని చెప్పి సునీతారెడ్డి హైదరాబాద్ వచ్చి కంప్లైంట్ చేసింది. ఓకే, దీన్ని నేను అప్పుడప్పుడు కర్మ రిటర్న్స్ అంటారు. ఆ రోజు నువ్వు చేసిన స్ట్రాటజీ ఈరోజు నీకు ఎదురొచ్చింది. ఇప్పుడు ఇది తప్పు అన్నావు అనుకో అది కూడా తప్పు అవుతుంది, అది రైట్ అన్నావు అనుకో ఇది కూడా రైట్ అవుతుంది. ఎటు తిరిగినా నీకే వచ్చు. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకున్నాడు. చేతులారా, తన చేజేతులారా తన నెత్తి మీద తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నాడు. దానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఈ విషయంలో మటుకు ఈ మహిళల్ని వాడుకొని సింపతి ఓట్లు సంపాదించాలి అని అనుకోవటమే దుర్మార్గం. ఇప్పుడు వాళ్ళకంటూ 33% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఆ 33% రిజర్వేషన్ ఇవ్వకోకుండా ఆడవాళ్ళని రాజకీయాల్లో వాళ్ళని ఎదగనివ్వకుండా ప్రోత్సహించకుండా ఎందుకు చేయట్లేదు ఆ పని అంటే వేరే ఏమీ కాదు, మగవాళ్ళకి అడ్డం పడిపోతారు ఆడవాళ్ళు. వాళ్ళకి రిజర్వేషన్ వస్తే మగవాళ్ళకి సీట్లు తగ్గిపోయిపోతాయి కదా, అది ఇష్టం లేదు మాకు. మా సీట్లు మాకే ఉండాలి. ఆడవాళ్ళు ఊరికే అలంకార ప్రాయాలుగా అలంకార వస్తువుల్లాగా ఫ్లవర్ వాజ్లో పువ్వుల్లాగా నవ్వుతూ ఉండాలి. వీళ్ళకి సహకరించాలి తప్పితే వాళ్ళు భాగస్వామ్యంలోకి రాకూడదు అనేది ఇట్లాంటి వాళ్ళ ఉద్దేశం. అందుకే మహిళలంటే వాళ్ళకి చిన్న చూపు. ఏది ఏమైనప్పటికీ కూడా పదే పదే షర్మిలాని తీసుకొని వచ్చి టాపిక్ తీసుకొని వచ్చి షర్మిలాని చౌక చేద్దామని చెప్పి తనే డామిట్ కదా అడ్డం తిరిగింది అన్నట్లు చేసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు అతనికి రాజకీయ ఎత్తుగడలన్నా వ్యూహాలన్నా ఏమి అర్థమవుతున్నట్లేదు. ఆ రోజు కేవలం డబ్బుంది కాబట్టి పగా ప్రతీకారం కోసం పెట్టిన పార్టీయే కానీ ప్రజల కోసం పెట్టిన పార్టీ కాదు. అందుకే ప్రజలకు ఏమీ చేయలేకపోయారు, చేస్తున్నట్లు నటించారు. సరే అది నటన ప్రజలకు అర్థమైపోయింది, మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడైనా నిలదొక్కుకోదలుచుకుంటే ఒక రాజకీయ పార్టీని రాజకీయ పార్టీలాగా నడపాలి అని అనుకుంటే గనక ఆ విల్ అండ్ విష్ మీకు ఉంటే గనక ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లు ఏంటి, తప్పులు ఏంటి, మనకి స్కోప్ ఎంత ఉంది, ఏ ఏరియాలో ఉంది అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకుని ఆచరణలో పెడితే మీ పార్టీ బతికి బట్టగడుతుంది. లేదు అనుకుంటారు ఇట్లాంటి అవకతవకల మాటలు మాట్లాడుకుంటూ అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తే పార్టీ ఎంత తొందరగా వచ్చిందో